నేరుగా వెళ్ళాల అతనికి ముందు తెలియదు కిడ్నాప్ అని అంటే ఎంపీ భార్యని కొడుకుని కిడ్నాప్ చేశారని జీవి రమ్మనమన్నాడు ఫస్ట్ వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశాడు ఒక రోజంతా హింసించాడు ఉన్న డబ్బులన్నీ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత అతనికి ఇంకా మరి ఎట్లాగా అక్కడ అంటే అతను అనుకుంది ఏంటంటే ఇంట్లోనే ఉంటాయి అనుకున్నాడు కోట్ల కోట్లు అతనికి మొత్తం కలిపితే అకౌంట్ లోనే ఉన్నాయి డబ్బులు అని తెలియదు ఆ అకౌంట్ లో డబ్బులు జీవీ చేతను తెప్పించమని చెప్పాడు ఇతనే 65 లక్షలు ఇతనైతే కొడుకు తట్టుకోలేక నువ్వు ఎంత డబ్బులు తెప్పించమంటే అంత తెప్పిస్తా నువ్వు ఏం చేయమంటే చేస్తాను నన్ను వదిలేమన్నాడు అంటే రోజు గోల్డెన్ స్పూన్ బేబీలకి తమ్ముళ్ళు తినడము తిట్లు తినడము చేతులు కట్టే విచ్చుకోవడం సినిమాల్లో బాగుంటది కానీ నిజ జీవితంలో కాదు కదా చివరికి సరే మీ అమ్మని పిలువు మీ అమ్మ చేత చేబే తెప్పిద్దామంటే వాళ్ళ అమ్మని పిలిచారు అప్పుడు ఆవిడని కట్టేశారు కట్టేసి జీవితో మాట్లాడమని చెప్పి అప్పుడు జీవిని పిలిచింది ఆ జీవి రెండోసారి అతనికి ఎంపీకి ఫోన్ చేసినప్పుడు ఎంపీకి అనుమానం వచ్చింది ఇక్కడ జోక్ ఏంటంటే ఈ పెద్దోళ్ల దరిద్రం సాక్ష్యం ఒకే ఇంట్లో ఉంటారు రెండు వేరు పక్క పక్క గదుల్లో ఉంటారు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడాలు కూడా ఉండిసావు దానికి సాక్ష్యం ఆయన భార్య ఇంట్లో లేదని ఆయనకి ఐడియా లేదు ఆయన కొడుకు ఇట్లా ఉన్నాడు ఆయన కొడుకు ఇంట్లోనే కిడ్నాప్ జరిగిందని ఆయనకి ఐడియా ఎందుకని పెద్దోళ్ల కొంపల్లో అదే దరిద్రం చచ్చినా కూడా ఎవడన్నా ఏ పనోళ్ళలో ఉంటే వచ్చి చూడాల్సిందే తప్పించి లేకపోతే లేదు ఈడు ఎంత తెలివిగా చేశాడు వాచ్మెన్ ని పంపించేశాడు డ్రైవర్ ని పంపించేశాడు అవతలకి ఈడు అతని చేతనే ఫోన్ చేపించాడు కొడుకు చేతనే చేపించి నువ్వు వెళ్ళిపో వేరే పని ఉంది వీళ్ళకి కూడా ఏంటి పెద్దోళ్ళ ఇళ్లలో ఏదో మనకు తెలియ కూడా వ్యాపారాలు ఏం చేసుకుంటున్నా మనకెందుకులే అంతేగాని మళ్ళీ లేదండి నేను మీ ఎదురుకుండా వస్తాను మీ మొహం చూసి వెళ్తాను అని చెప్పరు కదా డ్రైవరు బయట నుంచి బయటే పోయాడట ఇతను బయట నుంచి బయటే పోయాడట వాచ్మెన్ కూడా అందరిని పంపించేసి చేశాడు అంటే వాళ్ళ ఇంటి మీద ప్రతి అనుగుణము వీడికి అవగాహన ఉంది.